Welcome back to my channel Kiran Mai Creations and this is Dr. Kiran Mai. So ee roju mi andariki Deepavali Subhakankshalandi and I wish you a very happy, prosperous and safe Diwali. So ee roju nenu mi andarito konni manchi vishayalu aithe maatladalani vachanu and usual ga Deepavali roju మనము లక్ష్మీ పూజ చేస్తాం, వినాయకుడు పూజ చేస్తాం. ఎందుకంటే లక్ష్మీ పూజ చేయడం వల్ల మన ఇంటికి సిరి సంపదలన్నీ వస్తాయని అండ్ వినాయకుడిని పూజ చేయటం వల్ల మనకున్న విఘ్నాలన్నీ తొలగిపోతాయని పూజ చేస్తాం. బట్ ఈ రెండిటికంటే అతి ముఖ్యమైనది ఒకటి ఉందండి, అదేంటో తెలుసా? మన ఆరోగ్యం. మన ఆరోగ్యం గురించి ఎప్పుడైనా ఎవరైనా పూజ చేస్తారా? ఎవ్వరు చేయరు. మనకి ఎంతసేపు యునో మనకు పేరు ప్రతిష్టలు, సంపాదన, తర్వాత ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇవన్నీ తొలగిపోవాలి అని దేవుణ్ణి ప్రార్థిస్తాం. కానీ మన ఆరోగ్యం మీద మనము కొంచెం కూడా మనము ఫోకస్ చేయమన్నమాట. ఈరోజు నేను మీ అందరినీ కోరుకుంటుంది ఏంటంటే, ఫస్ట్ మనం దేవుళ్ళని, ఈ ముక్కోటి దేవతల్ని కోరుకోవాల్సింది ఏంటంటే, మనందరికీ సంపూర్ణ ఆరోగ్యాన్ని, ఆయుష్ను అండ్ ఆనందాన్ని ఇవ్వమని కోరుకోండి. ఈ మూడు ఉంటే మనకు ఆటోమేటిక్గా సిరి సంపదలు వచ్చేస్తాయి, విఘ్నాలన్నీ తొలగిపోతాయి, మనకు కావలసిన పేరు ప్రతిష్టలు ఇవన్నీ వచ్చేస్తాయండి. హెల్త్ ఈజ్ వెల్త్. ఎప్పుడైతే మన ఆరోగ్యం అనేది బాగుంటుందో మనము ఎంత కష్టమైన పనినైనా కూడా సాధించేస్తాం అన్నమాట. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు అస్ వెన్ వీఆర్ హెల్తీ. సో అందుకే ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇల్లు స్వర్గ సీమ కావాలి అంటే వాళ్ళ ఇంట్లో ఉన్న మనుషులంతా కూడా యూనో ఆరోగ్యంగా ఉండాలి. సో ఆరోగ్యంగా ఉండాలి అంటే అది పెద్ద కష్టమైన పని అయితే కాదండి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్తగా మనము న్యూ నార్మల్కి వచ్చాం. అంటే ఏంటి, ప్రతి ఒక్కరూ ఎవరిని చూసినా బయట వస్తే మాస్క్ పెట్టుకుంటున్నారు, సోషల్ డిస్టెన్స్ చేస్తున్నారు, హ్యాండ్ వాషింగ్ చేస్తున్నారు. దిస్ ఈజ్ ఇంతకు మునిపు ఎప్పుడూ లేదు మనకు. దిస్ ఈజ్ కైండ్ ఆఫ్ న్యూ నార్మల్. సో ఇంత కష్టమైన పద్ధతిని మనము నార్మల్లోకి తెచ్చుకున్నప్పుడు మన ఆరోగ్యం మీద మనం ఎందుకండి శ్రద్ధ పెట్టలేకపోతున్నాం? మనకు వచ్చే ఈ క్రానిక్ డిసీజెస్ లైక్ యూనో షుగర్ కానీ, హార్ట్ డిసీజ్ కానీ, క్యాన్సర్ కానీ, ఇవన్నీ కూడా మనకు ఇమీడియట్గా ప్రభావం చూపించవు, బట్ లాంగ్ టర్మ్లో చూపిస్తున్నాయి. కాబట్టే మనము అవి నెగ్లెక్ట్ చేస్తున్నాం. ఎందుకు, ఎప్పుడో వస్తుందిలే, ఇప్పుడు ఏం చెయ్యదులే అనే భావనతో మన హెల్త్ని మనం కంప్లీట్గా నెగ్లెక్ట్ చేస్తున్నాం. ఈరోజు ఈ దీపావళి సందర్భంగా నాదొక చిన్న రిక్వెస్ట్ అండి మీ అందరికీ, ఇంక్లూడింగ్ మీ, ఏంటంటే మనము మంచి డెసిషన్స్ అనేది ఈ దీపావళి రోజు తీసుకుందాం. ముఖ్యంగా ప్రయారిటీ దేనికి ఇస్తామంటే హెల్త్కి ఇద్దాం. హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే పెద్ద కష్టమైన పని కాదండి. ఓన్లీ 5 simple steps. ద ఫస్ట్ వన్, ఈట్ హెల్తీ ఫుడ్ అండ్ న్యూట్రిషియస్ ఫుడ్. మైండ్ఫుల్ ఈటింగ్ అంటున్నారు. మనం ఏం తింటున్నామో అది జాగ్రత్తగా గమనించి తినండి. ఏది పడితే అది తినేయకుండా మన బాడీకి ఏది సూట్ అవుతుందో, మన బాడీని ఒక టెంపుల్ లాగా చూసుకోవాలండి. సో ఏది పడితే, ఏ చెత్త పడితే ఆ చెత్త వేసేసుకోవద్దు. వీ హ్యావ్ టు ఈట్ హెల్తీ, న్యూట్రిషియస్ అండ్ క్లీన్ ఫుడ్. ఇదేం పెద్ద కష్టమైన పని కాదే. ద సెకండ్ వన్, డ్రింక్ ప్లెంటీ ఆఫ్ వాటర్. మన బాడీ అనేది డీటాక్సిఫై అవ్వాలి అంటే వాటర్ అనేది తీసుకోవాలి. అట్లీస్ట్ 2 to 3 liters ఆఫ్ వాటర్ అనేది ప్రతిరోజు తీసుకోవాలన్నమాట. సో ఇది కూడా కష్టమైన పని కాదు, బట్ మనకు అలవాటు లేని పని. సో దీన్ని మనం అలవాటు చేసుకోవాలి. అండ్ థర్డ్ వన్, స్లీప్ అట్లీస్ట్ ఫర్ 8 hours ఇన్ ఎ డే. నిద్ర అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండి. మనము ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వచ్చిన దానివల్ల ఎంతసేపు యునో వీఆర్ ఆన్ సెల్ ఫోన్, ఈ ఫేస్బుక్, యూట్యూబ్, అది ఇది ఇదే అని
ఎంతసేపు 24 అవర్స్ దాని మీద గడుపుతున్నాం. ఈవెన్ ఐ ఫీల్ గిల్టీ, ఎందుకంటే నేను నా వర్క్ పరంగా నేను ల్యాప్టాప్ చూస్తాను, సెల్ ఫోన్ చూస్తాను, అండ్ యూట్యూబ్ చేయడానికి మీ అందరి కోసం నేను రీసెర్చ్ చేయడానికి యూనో చాలా చాలా అమౌంట్ ఆఫ్ టైమ్ ఐఎమ్ స్పెండింగ్ ఆన్ సెల్ ఫోన్. సో అది బట్టి ఒక్కోసారి ఆలోచిస్తే ఇంత ఎందుకు నేను ఇంత కంప్యూటర్ ఎందుకు చూస్తున్నాను, నాకే గిల్టీ ఫీలింగ్ వస్తుంది. అండ్ నేను మీకు చెప్తున్నాను, సో ఈ దివాళీకి నేను డెసిషన్ తీసుకుంటున్నానండి, లైక్ ఐ వాంట్ టు స్పెండ్ ఓన్లీ మినిమమ్ అమౌంట్ ఆఫ్ టైమ్ ఆన్ సెల్ ఫోన్. నాకు ఏదైనా కావాలి అంటే నేను ఇంకా ప్రింట్ తీసుకొని నేను చదువుకుంటాను. ఐ డోంట్ వాంట్ టు వాచ్ సెల్ ఫోన్ ఆర్ టీవీ యునో టూ మచ్ ఆఫ్ టైమ్. అది మాత్రం నేను ఖచ్చితంగా డెసిషన్ అయితే తీసుకున్నానండి. ఓకే, నౌ ఫోర్త్ టాస్క్ ఏంటి, వాక్ అట్లీస్ట్ 45 మినిట్స్ ఇన్ ఎ డే. మనకు ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే మన పూర్వీకులు లైక్ ఆన్సిస్టర్స్ అన్నమాట, వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే మనకు ఫుడ్ కోసము వు యూస్ టు హంట్, అంటే వేటాడేవాళ్ళం అనమాట. వేటాడడం అంటే ఏంటి, పరిగెత్తడం, పరిగెత్తి ఏదో ఒకదాన్ని పట్టుకోవడం, చంపడం, కాల్చి తినడం అనమాట. సో మనం వీఆర్ బోర్న్ టు రన్ లైక్ ఎన్ అనిమల్. సో అలాగా పరిగెత్తడం అనేది మనకు అలవాటు అనమాట. బట్ ఇప్పుడున్న సిచ్యుయేషన్లో మనకు ఈ కంప్యూటర్స్, ఈ ల్యాప్టాప్స్, ఈ సెల్ ఫోన్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత మన వర్క్ కల్చర్ అంతా మారిపోయింది. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీఆర్ సిట్టింగ్ అండ్ డూయింగ్ సెడెంటరీ వర్క్, కూర్చొని పని చేస్తున్నాం. దీనివల్ల మన బాడీ అంతా కూడా యూనో ఫ్యాట్ అక్యుములేట్ అయిపోయి అండ్ వితౌట్ మొబిలిటీ యునో రకరకాల క్రానిక్ డిసీజెస్, ముఖ్యంగా ఒబిసిటీ ఇలాంటివన్నీ కూడా వచ్చేస్తున్నాయి. సో అట్లీస్ట్ మనము ఎవ్రీడే 45 మినిట్స్ యునో వాకింగ్ అయినా జాగింగ్ అయినా చేయాలండి. అండ్ ఫిఫ్త్ వన్, ద లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఏంటో తెలుసా, లివ్ ఏ పీస్ఫుల్ లైఫ్. మినిమలిస్టిక్ లైఫ్ అనేది అలవాటు చేసుకోండి. అంటే ఏంటో తెలుసా, మనము ఇంకొకరితో కంపారిజన్ అనేది చేసుకోకండి. ఒకరితో కంపేర్ చేసుకుంటే ఆల్వేస్ వీ హ్యావ్ టు సఫర్, ఎందుకంటే మనము ఎప్పుడు కూడా వీఆర్ ఆల్వేస్ ఇన్ ద మిడిల్, అంటే మనకంటే గొప్పవాడు ఉంటారు, మనకంటే కిందవాడు ఉంటారు. సో కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ ది కిందగా ఉన్న వాళ్ళతో కంపేర్ చేసుకోండి. డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ ది హయ్యర్ పీపుల్ అనమాట, ఎందుకంటే వాళ్ళ స్టేటస్ డిఫరెంట్ ఉంటుంది. సో వాళ్ళని చూసి మనకు ఇంత లేదే, అది లేదు, ఇది లేదు అనేసి ఎప్పుడు కూడా ఫీల్ కాకండి. అలా ఫీల్ అవ్వడం వల్ల స్ట్రెస్ వస్తుంది. ఎప్పుడైతే స్ట్రెస్ ఉంటుందో బాడీలో ఆటోమేటిక్గా మనకు అన్ని రకాల డిసీజెస్ వచ్చే ప్రమాదం ఉంది. సో ఆల్వేస్ పే గ్రాటిట్యూడ్ టు గాడ్, ఈ లైఫ్ మనకిచ్చినందుకు మనము దేవుడికి కృతజ్ఞత చెప్పాలి. మనకు అన్ని అవయవాలు బాగున్నాయి కదా, సో వీటికి కృతజ్ఞత చెప్పాలి. మనకి ఏ చిన్న పార్ట్ పోయినా కూడా మనకు హాస్పిటల్కి వెళ్తే లక్షల్లో ఖర్చు అవుతుంది. అన్ని విలువైన పార్ట్స్ మన బాడీలో ఉన్నప్పుడు వై షుడ్ వీ ఫీల్ ఫార్ యునో లైక్ వాళ్ళకి అంతుంది ఇంతుంది అని ఎందుకు మనం ఎందుకు అలా అనుకోవాలి. సో మనకున్న లైఫ్ని మనము చక్కగా లీడ్ చేసుకోవడానికి మనం ప్లాన్ చేసుకోవాలి. డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్ అనేది ఐ బిలీవ్ ఇన్ దట్. అండ్ ఇంకోటి ఏంటంటే, ఎప్పుడు కూడా వీ హ్యావ్ టు థింక్ పాజిటివ్ అండి. పాజిటివ్గానే థాట్స్ అనేది ఉండాలి. పాజిటివ్ థాట్స్ రావాలంటే మనము ఏం తింటున్నామో దాని మీద ఆధారపడుతుంది. ఇఫ్ యు ఈట్ టూ మచ్ ఆఫ్ జంక్ ఫుడ్, ఆటోమేటిక్గా మన థాట్స్, పాజిటివ్ థాట్స్ అన్నీ కూడా కొలాప్స్ అయిపోతాయి అన్నమాట. సో ఆ మెకానిజం, ఇంటర్నల్ మెకానిజం అలా ఉంది. సో ఎప్పుడు కూడా థింకింగ్ ప్రాసెస్ ఎప్పుడు కూడా పాజిటివ్గా పెట్టుకోండి. ఎప్పుడైతే మనం పాజిటివ్గా ఉంటామో దేన్నైనా కూడా మనం ఎదిరించగలం. ఓకే, సో బీ పాజిటివ్ ఆల్ ద టైమ్.
సో ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే దీస్ ఆర్ ఆల్ మై ఫీలింగ్స్. నేను ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ చేశాను అండ్ అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ నేను ఇంకా ఎన్నెన్నో షేర్ చేయాలి అనుకుంటున్నాను. బట్ ఎనీవే ఈరోజు నేను దీన్ని ఆపర్చునిటీగా తీసుకొని మీ అందరికీ యూనో నా ఫీలింగ్స్ అనేది మీతో అందరికీ షేర్ చేయాలనుకున్నాను. సో లాస్ట్లో నేను చెప్పాలనుకుంది ఏంటంటే బీ హెల్తీ, బీ పాజిటివ్ అండ్ బీ గ్రేట్ఫుల్ టు గాడ్ అని చెప్పాలనుకుంటున్నాను. అండ్ ఐ ఆల్సో థ్యాంక్ ఆల్ ఆఫ్ మై లవ్లీ సబ్స్క్రైబర్స్. యూనో నా ఛానల్ని మంచిగా ఎంకరేజ్ చేస్తున్నారు. మీరు ఎంకరేజ్ చేయడం ద్వారా నేను ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు అప్లోడ్ చేస్తాను. బట్ నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, ఇదేంటంటే నేను చేసిన ప్రతి వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే 10 మందికి ఉపయోగపడితే నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే ఈజ్ మనము మంచిగా ఉన్నప్పుడు 10 మందికి మనము హెల్ప్ చేయాలి. మన ద్వారా 10 మంది బాగుపడితే మనకే మంచిదన్నమాట. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ వన్స్ అగైన్ ఐ విష్ యూ వెరీ హ్యాపీ హ్యాపీ దివాళీ అండ్ సేఫ్ దివాళీ.